ఓం గం గణపతియే నమః. మహాగణపతి పురాణము 47వ రోజు పారాయణం. నిన్నటి రోజున గణాధిపత్య సామర్థ్యం ఎవరికి ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి పార్వతీ పరమేశ్వరుల దేవతలందరూ ఎదురు చూస్తూ ఉండగా, గణపతి వైపు వారు గణపతికి సామర్థ్యం ఉందని, కుమారస్వామి వారి వైపు మా కుమారస్వామికి సామర్థ్యం ఉందని చెప్పేసి ఎవరికి వారు పోటాపోటీగా జయ జయధ్వానాలు పలికారు. మరి ఈరోజు గణాధిపత్యం ఎవరికి వస్తుందో తెలుసుకుందాం. సరిగ్గా ఆ సమయంలో షణ్ముఖుడి పార్శ్వతులైన విశాఖుడు, శాఖుడు, నైగమాక్యుడు పెడబొబ్బలు పెడుతూ హరోం హర, శరవ శరభ, శరవణ భవ, హరోం హర అని అరుస్తూ సభలో ప్రవేశించి షణ్ముఖుని చెంత నిలిచి సభాసదులను ఆవేశంతో చూస్తూ, మా ప్రభువు దేవసేనాని ఈ షణ్ముఖుడే గణాధిపత్యమునకు అర్హుడు. మా ప్రభువుకి తోడుగా మేము యావత్తు దేవతా సైన్యము అండగా ఉన్నాము. వేరే ఎవరైనా సరే మమ్ము జయించి ఆ ఆధిపత్యమును స్వీకరించవచ్చు. హరోం హర అంటూ సవాలు విసిరారు. ఒకప్పుడు దేవేంద్రుడు బాలకుడైన స్కందుని మీద వజ్రాయుధాన్ని ప్రయోగించినప్పుడు ఆ ఆయుధ ప్రహారానికి స్కందుని ఎదపై చిందిన రక్తము నుండి పుట్టిన విశాఖుడు, పార్శ్వముల నుండి పుట్టిన శాఖుడు, నైగమాక్యుడు ఈ ముగ్గురే అమరావతి మీద దాడి చేసి దేవేంద్రుని పట్టి తెచ్చి షణ్ముఖుని పాదాలపై పడవేసి అతనిచే శరణు కుమార, శరణు శరణు అనిపించారు. షణ్ముఖునితో సరి సమాన రూప బల దర్ప సంపన్నులైన ఈ ముగ్గురు షణ్ముఖునికి అండగా నిలిచి కయ్యానికి కాలు దువ్వితే యుద్ధమున వారిని ఎదిరించి జయించగల వారు ఎవరు? కనుక గణాధిపత్యము షణ్ముఖునికి ఇవ్వక తప్పదా? సభాసదులు 50 మంది ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంతలో గణపతి సోదరులైన 20 మంది గణపతులు నిశ్శబ్దంగా సభలోకి ప్రవేశించి మహాగణపతికి అండగా అతని సరసన మౌనంగా నిలబడ్డారు. అమ్మో, వీళ్ళా! ఆనాడు రుద్రగణాలను, నంది భృంగిలను, దేవేంద్రాది దేవతా సమూహాలను చితగ్గొట్టి చిందర వందర చేసిన ఘనులు ఈ గణపతులే కదా. ఇక బ్రహ్మనే ముక్కుపట్టి ఉక్కిరి బిక్కిరి చేసి గరుత్మంతుడిని గిరగిరా తిప్పి వైకుంఠంలో పడేలా విసిరి పారివేసిన ఈ మహాగణపతిని భండాసుర, అనలాసుర, మూషికాసురాదులను తానొక్కడే ఒంటరిగా ఎదిర్చి వారి పీచం అడిచిన ఈ మహాగణపతిని ఎదిరించి నిలవగలవారు ఈ జగత్తులో ఎవరైనా ఉన్నారా? లేరు. కనుక ఆధిపత్యము ఈ మహాగణపతికే ఇవ్వక తప్పదు అనుకున్నారు సభాసదులు. అప్పుడు శంకరుడు సభాసదులను తేరిపారా చూస్తూ, మీలో వేరెవరైనా గణాధిపత్యం ఆశిస్తున్నారా అని అడిగాడు. ఎవరూ మారు పలకలేదు. అంతటి చతుర్ముఖుడు కల్పించుకుని, శంకర, లయకారకుడివి నువ్వు. సృష్టి స్థితులకు కారణములైన గణములన్నింటికీ నాశము తప్పదు. కనుక మృత్యుంజయుడివైన నీ ముందు అవి తలవంచక తప్పదు. త్రిమూర్తులలో లయకారకుడవైన నీవే అధికుడవు. అట్టి నీ పుత్రులైన ఈ గణపతి, షణ్ముఖులు తమ సమర్థతలను ఏనాడో నిరూపించుకున్నారు. కనుక నీ పుత్రులలో మహాసమర్థుడైన వానికి ఈ గణాధిపత్యం ఇచ్చుట సముచితము. ఇద్దరిలో అర్హుడెవరో నీవే నిర్ణయించు అని చెప్పాడు. అవును, అదే సముచితం అన్నారు 50 మంది. అంతట శంకరుడు తన ప్రియపుత్రుల ఇద్దరి వైపు చిరునవ్వుతో చూస్తూ, కుమారులారా వినండి, ఈ ముల్లోకములలో పుణ్య నదులు కానీ తీర్థములు కానీ మొత్తం 3,50,00,000 ఉన్నాయి. ఆ తీర్థములన్నింటా మీలో ఎవరు ముందుగా స్నానములు ఆచరించి వస్తారో వారికి గణాధిపత్యం లభిస్తుంది అని తెలియచేశాడు. తండ్రి మాట పూర్తి అవుతుండగానే షణ్ముఖుడు తన మయూర వాహనంపై తీర్థయాత్రకు వేగంగా వెళ్ళిపోయాడు. కానీ లంబోదరుడు ఊపకాయుడైన గణపతి తన మూషిక వాహనం మీద వేగంగా ప్రయాణించలేడని, అతనికి ఓటమి తప్పదని అందరూ భావించి అయ్యో గణపతి అనుకున్నారు జాలిపడుతూ. అయితే గణపతి ఏమాత్రం దిగులు చెందలేదు. తాపీగా నడుచుకుంటూ తల్లిదండ్రుల ముందుకు వెళ్ళి చేతులు జోడించి వారికి నమస్కరించాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ అంటూ వంగి వారి పాదాలకు నమస్కరించి, జననీ జనకులారా, ఈ లోకంలో ఎవరైనా భక్తితో వారి తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణలు చేస్తే వారు ముల్లోకాల్లోని 3,50,00,000 పుణ్యతీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం పొందుతారని వేదశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అట్టి వేదాలే
ప్రమాణంగా వేదమూర్తులు నా జననీ జనకులైన మీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను. మీ కృపా కటాక్షాలతో నన్ను అనుగ్రహించండి అని చెప్పి వారి చుట్టూ ప్రదక్షిణలు ఆరంభించాడు గణపతి. గణపతి మొదటి ప్రదక్షిణ చేశాడు. తత్ఫలితంగా భూలోకంలో కుమారస్వామి స్నానమాడబోయిన గంగాది పుణ్యతీర్థాలన్నింటి వద్ద వాటిలో స్నానం ఆచరించి ఎదురొస్తున్న గణపతి కనిపించాడు. గణపతి రెండవ ప్రదక్షిణం చేశాడు. తత్ఫలితంగా భువర్లోకంలోని పుణ్యతీర్థాలన్నింటి వద్ద స్నానమాడి ఎదురొస్తున్న గణపతి షణ్ముఖునికి కనిపించాడు. గణపతి మూడవ ప్రదక్షిణ చేశాడు. సువర్ణలోకంలోని పుణ్యతీర్థాలన్నింటిలో స్నానమాచరించి గణపతి ఎదురొస్తూ స్కందునికి కనిపించాడు. గణపతి ప్రదక్షిణలు పూర్తి చేసి మరొక మారు భక్తితో తల్లిదండ్రులకి నమస్కరించి తన స్థానంలో ఆసీనుడయ్యాడు. ఆ మరుక్షణం కుమారస్వామి అమిత వేగంతో కైలాసంలో ప్రవేశించి అక్కడ సవాస్థలిలో ఆసీనుడై ఉన్న గణపతిని గాంచి విస్తుపోయాడు. అనంతరం జరిగిన విషయం తెలుసుకుని వినమ్రతతో చేతులు జోడించి, తండ్రి, దేవసేనాధిపతి నన్న అహం నా కళ్ళకు కప్పివేసింది. మీరు పెట్టిన పరీక్ష భుజ బలానికి కాదు బుద్ధి బలానికి అన్న సత్యాన్ని గ్రహించక వేగిరపాటుగా ప్రవర్తించాను. తండ్రి, నా తప్పును సరించండి. నాకు ఆనాడు తన మయూర వాహనాన్ని ప్రసాదించింది అన్నగారు. తారకాసుర సంహారానికి తగిన శక్తిని నాకు ప్రసాదించింది అన్నగారు. ఆయన సర్వసమర్థుడు. బుద్ధిబలంలో భుజబలంలో అన్నగారికి ఎవరూ సాటిరారు. నేను నిర్మలాంతఃకరణతో మిమ్ము వేడుకుంటున్నాను. త్రిభువనాలకు ఆధారభూతుడైన మా అన్న మహాగణపతికి సర్వగణాధిపత్యం ఇచ్చి గౌరవించండి అని ప్రార్థించాడు స్కందుడు. అంతే, ఒక్కసారిగా సభామందిరం కరతాళ ధ్వనులతో దద్దరిల్లిపోయింది. గణపతి కళ్యాణం. అంతలో నారదుడు కల్పించుకొని, శుభం శుభం, పోటీదారుడైన తమ్ముడే తనంత తానుగా అన్నకి పట్టాభిషేకం జరిపించమని కోరిన తర్వాత ఇక అడ్డు అభ్యంతరం ఏముంటుంది, ఎవరికుంటుంది? కాకపోతే అంటూ నసిగాడు. ఏదో మెలుక పెడుతున్నావు, నీ అభ్యంతరం ఏమిటి నారద అని అడిగాడు మహావిష్ణువు చిరునవ్వుతో. నారదుడు కూడా నవ్వుతూ, అభ్యంతరం కాదు నారాయణ, లోకాచారం ఈ విఘ్నేశ్వరుడు బ్రహ్మచారి. మరి వివాహితుడు కానివాడు గణాధిపత్యం ఎలా స్వీకరిస్తాడు? ఇది శాస్త్రసమ్మతం కాదు కదా అన్నాడు. నిజమే అన్నాడు నారాయణుడు తలపంకిస్తూ. చతుర్ముఖ బ్రహ్మ చప్పున లేచి పూర్వం క్షీరసాగర మదనం జరిగినప్పుడు అందులోంచి జన్మించిన సిద్ధిలక్ష్మి బుద్ధిలక్ష్మి అనే ఇద్దరు కన్యలను ఆనాడే ఈ మహాగణపతికి మనం సమర్పించాము. ఆ కన్యలిప్పుడు నా పుత్రుడు ఉపబ్రహ్మలలో ఒకడైన విశ్వదర్శి వద్ద అతని పుత్రికలతో పాటు పెరిగి యుక్త వయస్కులు అయ్యారు. ఆ విశ్వదర్శి కూడా ఈ సభలో ఉన్నాడు. కనుక ఆ సిద్ధి బుద్ధులను రప్పించి ఇక్కడే గణపతికి వివాహ మహోత్సవాన్ని, ఆ తదుపరి గణాధిపత్య మహోత్సవాన్ని జరిపించమని కోరుతున్నాను అన్నాడు. సరేనన్నాడు శంకరుడు. అంతటా సభాసదుల్లో ఉన్న ఉపబ్రహ్మ విశ్వదర్శి లేచి సభకి నమస్కరించి, సిద్ధి బుద్ధి నా నట్టింట అడుగుపెట్టిన వేళా విశేషం చేత సంతానము లేని నాకు 20 మంది పుత్రికా రత్నాలు జన్మించారు. వారు గణపతి సోదరులైన ఉపగణపతులకు ఈడు జోడు తగినవారు. వారి వివాహాలు కూడా గణపతి వివాహంతో కలిపి జరిపించమని అభ్యర్థిస్తున్నాను అని ప్రార్థించాడు. శుభం అంటూ విష్ణువు మందహాసం చేసి పార్వతి వైపు వాత్సల్యంగా చూస్తూ, అదృష్టవంతురాలివమ్మ అంబిక, ఇంతకు మునిపే 2 కోడళ్ళకి అత్తవైన నువ్వు ఇప్పుడు ఏకంగా 22 మంది కోడళ్ళకి అత్తగారు అవుతున్నావు. వారి సేవలు అందుకోబోతున్నావు. లోకాలకి ఆదర్శవంతమైన అత్తగారివి అవుతున్నావు. శుభం అని అభినందించాడు. ఎవరు? విష్ణువు. ఎవరిని? పార్వతీ అమ్మవారిని. మరైతే ఇంకా ఆలస్యం ఎందుకు? సోదరా విశ్వదర్శి, కన్యామణులను రప్పించు అన్నాడు నారదుడు. అంతటా ఆ సభామందిరమే వివాహ మండపముగా అలంకరించబడింది. సిద్ధి బుద్ధులను, వారి చెల్లెళ్లను వధువులుగా అలంకరించి తీసుకువచ్చారు. దేవదిందువులు మ్రోగుతుండగా, గంధర్వులు మంగళాతుర్య వాయిద్యాలు ఊదుతుండగా, సాక్షాత్తు బ్రహ్మదేవుడే పురోహితుడై వివాహ మంత్రాలు చదువుతుండగా, గణపతి దేవుడు
వరుసగా సిద్ధి బుద్ధిలకు మాంగళ్యాలు కట్టి మూడు ముళ్ళు వేశాడు. అట్లే సిద్ధి బుద్ధి తమ పతిదేవుని పుష్పమాలలు వేసి గౌరవించారు. ఆకాశం నుండి పుష్ప వర్షం కురుస్తుండగా పార్వతి పరమేశ్వరులతో పాటు అక్కడున్న 51 మంది నూతన వధూవరులపై పుష్పాక్షితలు జల్లి ఆశీర్వదించారు. అదే సమయాన అదే శుభముహూర్తాన మహాగణపతి సోదరులైన 20 మంది ఉపగణపతులకి ఉపబ్రహ్మ విశ్వదర్శి కుమార్తెలు 20 మందిని ఇచ్చి వివాహం జరిపించారు. ఉపగణపతులైన లక్ష్మీ గణపతికి జయలక్ష్మిని, చింతామణి గణపతికి విజయలక్ష్మిని, ఏకదంత గణపతికి సిద్ధిని, వక్రతుండ గణపతికి నవరత్న లక్ష్మిని, లక్ష్మీప్రద గణపతికి వీరలక్ష్మిని, నింబ గణపతికి బుద్ధిని, లంబోదర గణపతికి సిద్ధ విద్యని, రుణ విమోచన గణపతికి సౌభాగ్యలక్ష్మిని, శుక్ల గణపతికి బుద్ధిలక్ష్మిని, ధూమ్రం గణపతికి లక్ష్యసిద్ధిని, కృష్ణ గణపతికి సువర్ణదేవిని, రక్తవర్ణ గణపతికి పద్మదేవిని, సువర్ణ గణపతికి రజతదేవిని, రజత విఘ్న గణపతికి ప్రజ్ఞాదేవిని, నిర్విఘ్న గణపతికి అతి ప్రజ్ఞాదేవిని, వికట గణపతికి జ్ఞానదేవిని, బాలచంద్ర గణపతికి చంద్రముఖిని, సర్వాంబర గణపతికి సంహారదేవిని, గానాధిపతికి శాంతదేవిని, భద్రగణపతికి లోకమాతని ఇచ్చి వివాహం చేశారు. గణపతి సంతానం. వివాహ అనంతరం మహాగణపతి తన భార్యలైన సిద్ధి బుద్ధులతో కలిసి తన తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించారు. పార్వతీదేవి కొడుకుని కోడలని ఆశీర్వదిస్తూ, సుపుత్ర ప్రాప్తిరస్తూ, త్వరలో నాకు మనవల్లని ఇవ్వండి నాయనా అంది ఆనంద పరవశ్యంతో. నీకు అదృష్టం లేదు కదమ్మా, మునుపు తారకాసురుని సంహరించగల శివకుమారుడు ఎప్పుడు జన్మిస్తాడో తెలుసుకోవడానికి వచ్చిన దేవతలను అపార్థం చేసుకొని దేవతలకు ఎవ్వరికీ సంతానం కలగకూడదని శాపమిచ్చావు కదా. తత్ఫలితంగా ఈ గణేశుడు, ఆ షణ్ముఖుడు నీ పుత్రులైనా నీ గర్భాన జన్మించలేదు కదా. నీకు లేని అదృష్టం నీ పుత్రులకి మాత్రం కలుగుతుందా అన్నాడు నారదుడు. పార్వతీదేవి కిన్నురాలైంది. తన క్షణికావేశం యావత్తూ దేవత జాతికే సంతానం లేకుండా చేసిందని బాధపడింది. తల్లి బాధను చూసి కలత చెందాడు గణపతి. అమ్మా బాధపడకు, నీ కోరిక ఇప్పుడే తీరుస్తా అంటూ గణపతి తన ప్రథమ పత్ని సిద్ధి గర్భస్థానముపైన చేతితో స్పర్శించాడు. మరుక్షణం ఆమె సద్యోగర్భం దాల్చి అప్పటికప్పుడే ఒక పుత్రునికి జన్మనిచ్చింది. అమ్మా ఇతడు సిద్ధి పుత్రుడు, నీ మనవడు, లాభ బుద్ధి సరిగా పనిచేస్తూ వచ్చే ఫలితం లాభం అని వివరించి తన ద్వితీయ పత్ని బుద్ధి గర్భస్థానముపైన చేతితో స్పర్శించాడు గణపతి. మరుక్షణం ఆమె కూడా సద్యోగర్భం దాల్చి అప్పటికప్పుడే ఒక పుత్రుణ్ణి కన్నది. అమ్మా వీడు నీ రెండో మనవడు లక్ష్య. వివేకం ఉన్నవాడికి తన గమ్యం మీద లక్ష్యం ఏర్పడుతుంది. అట్టి లక్ష్యం గలవాడు కార్యసిద్ధి పొంది లాభం పొందగలడు. ఇలా నీ ఇద్దరు మనవలు కూడా లోక కళ్యాణ కారకులు అవుతారు. ఇదిగో నీ మనవళ్ళని ముద్దాడి నీ కోరిక తీర్చుకో అంటూ ఇద్దరు బిడ్డలని తల్లికి అందించాడు గణపతి. పార్వతీదేవి ఇద్దరు మనవళ్ళని ఎత్తుకుని తనవి తీరా ముద్దులాడింది. అప్పుడు దేవేంద్రుడు కల్పించుకొని, గణపతి దేవా, పార్వతీమాతకి లభించిన అదృష్టం మా దేవజాతికి కూడా లభించేటట్టు వరాన్ని ప్రసాదించు అని ప్రార్థించాడు. అలాగే నేటి నా వివాహ గాథని సంతాన లాభాన్ని వ్రత కథగా చెప్పుకొని నియమ నిష్ఠలతో ముందుగా నన్ను పూజించి ఆ తదుపరి లోకమాత అయిన గౌరీదేవిని శాస్త్రోక్తకంగా పూజించిన దేవతా దంపతులకు వారి భార్యల వల్ల సత్సంతానం పొందుతారు. దంపతులు ఇద్దరూ భక్తి శ్రద్ధలతో పూజించినప్పుడే వారికి తమ సంకల్పం మందు లక్ష్యసిద్ధి కలిగి సంతాన లాభం చేకూరుతుంది అని వరమిచ్చాడు గణపతి. ఆనాటి నుంచి అతడు సంతాన గణపతిగా పూజలందుకుంటున్నాడు. ఈరోజు మనం గణాధిపత్యం ఎవరికి వచ్చింది, గణపతి యొక్క కళ్యాణం, గణపతి యొక్క సంతానం, 21 గణపతులకి మొత్తం 21 గణపతులకి కూడా వివాహం జరగడం, ఇవన్నీ కూడా మనం ఈరోజు విన్నాం. రేపటి రోజున గణపతే గణాధిపతి అన్న వాటి గురించి తెలుసుకుందాం. ఇది 47వ రోజు పారాయణం సంపూర్ణం. సర్వం విఘ్నేశ్వర చరణార విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. నేను చేసే ప్రతి ఆడియోస్ మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది, అందరూ వినగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. స్వస్తి.
నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకు షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.